పృథ్వీ చంద్ర గారు, కోటి గారు కోటి సరిగమలు కన్సర్ట్లో మీరు చాలా ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేశారు, ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా. మీరు ఎనర్జెటిక్ అని మీరే చెప్పేశారు, సో వెరీ హ్యాపీ. కోటి సార్ షోస్ ఆల్మోస్ట్ అయితే నాది సెకండ్ టూర్ అండి, సో వెరీ హ్యాపీ సార్. సార్ కాంపోజిషన్స్ ఎలాంటివి? ఎనర్జెటిక్ కాంపోజిషన్, సో కాంపోజిషన్స్లో అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వి గెట్ దట్ ఎనర్జీ టు డూ ఇట్. సో మీరు రీసెంట్గా ప్లేబ్యాక్ సింగింగ్లో పాడిన పాటలు తెలుసుకోవచ్చా? రీసెంట్గా 2016లో నేను శైలజ మూవీలో క్రేజీ ఫీలింగ్ అనే సాంగ్ పాడానండి. అండ్ నేను లోకల్లో డిస్టర్బ్ చేస్తాను నేను అండ్ జయ జానకి నాయకలో ఇట్ లెట్స్ పాడి ఉన్నాయి. అంతకుముందు కూడా హావ్ డన్ అ ఫ్యూ సాంగ్స్. సో మీరు అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడండి, నుంచి వచ్చారు? నాది హైదరాబాద్, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్. అండ్ చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండింది, సో మై డాడ్ మామ్ మై బ్రదర్ ముగ్గురు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు టు గెట్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇంటర్ ఆ టైంలో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, అండ్ స్లోలీ రియాలిటీ షోస్ అండ్ మెల్లగా కిరవాణి సార్కి వర్క్ చేయడం జరిగింది. తర్వాత కిరవాణి గారికి 3 ఇయర్స్ వర్క్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ బీన్ డూయింగ్ లైవ్ షోస్ ఫర్ అనూప్ గారు అండ్ దేవి గారు. అండ్ ఇట్స్ జస్ట్ హ్యాపెనింగ్. ఇట్స్ గుడ్ ప్రస్తుతానికి. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? ఫ్యూచర్ ప్లాన్స్ డెఫినెట్గా సింగ్ మోర్ సాంగ్స్ అండ్ ప్లేబ్యాక్ ఇండస్ట్రీ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అట్ ద సేమ్ టైమ్ బిల్డ్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఇన్ ఇండియా. సో ఓన్లీ అంటే మీరు సింగింగ్ ప్యాషన్, ఇంకా అంటే మీరు సింగింగ్ అనేది ఫుల్ టైమ్ వేరే ఏదైనా చేస్తున్నారా? నైస్. మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్ మ్యూజిక్ అండి ఫర్ మీ ఎనీ టైమ్. అండ్ సెకండ్ ఐ హ్యావ్ అ బిజినెస్ అండ్ స్టార్ట్అప్ అండ్ ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్అప్ కాల్ రాట్ ఫ్యాక్టరీ. సో వీ వర్క్ ఆన్ కమర్షియల్ వీడియోస్ అండ్ కమర్షియల్స్ కానీ అట్ ద సేమ్ టైమ్ చిత్రగా డిజిటల్ స్టోరీస్ అని హ్యావ్ అ వెడ్డింగ్ వింగ్. సో ఇట్స్ అ బిజినెస్. ఐ హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ దట్. ఓకే, షూర్ అండి. థ్యాంక్స్ ఫర్ స్పీకింగ్ టు దేశ్ ప్లాజా. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. థ్యాంక్ యూ సో మచ్. రైట్.